హాయ్ హలో వెల్కమ్ టు రాయల్ అలీ ఛానల్ నటసింహం నందమూరి బాలకృష్ణ టాప్ హీరో హోదా అనుభవిస్తున్న టైం అది బాక్స్ ఆఫీస్ని తన సినిమాలతో షేక్ చేస్తున్న టైం అది చిరంజీవి నాగార్జున వెంకటేశ్వర సినిమాలకు తన సినిమాలతో సవాల్ విసురుతున్న టైం అది వరుస విజయాలతో టాప్ స్టార్ హోదాలో పీక్స్లో ఉన్న బాలయ్యకు భారీ ఎక్స్పెక్టేషన్స్ని క్రియేట్ చేసే ఒక సినిమా మొదలైంది ఆ చిత్రం ఏంటి ఆ విశేషాలు ఏంటో ఒక లుక్ వేసి వద్దాం పదండి పంతొమ్మిది వందల తొంభై నాలుగవ సంవత్సరంలో బాలకృష్ణ ఎస్వి కృష్ణారెడ్డి గారి కాంబోలో టాప్ హీరో అనే చిత్రం విడుదలైంది కథ ప్లే మ్యూజిక్ డైరెక్షన్ ఎస్వి కృష్ణారెడ్డి గారే చేశారు శ్రీ చిత్ర క్రియేషన్స్ బ్యానర్లో అచంట గోపినాథ్ గారు నిర్మించారు బాలయ్య సౌందర్య జెండగా నటించిన ఏకైక చిత్రం టాప్ హీరో ఈ మూవీలో బాలకృష్ణ గారు బాలు అనే అనాథ కుర్రాడి పాత్రలో నటించారు రోహిణి అనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఒక ముఖ్యమైన పాత్రలో నటించారు ఒక రకంగా బాలయ్యకి తల్లి పాత్ర అని చెప్పొచ్చు ఈ మూవీ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ఏంటంటే టాప్ హీరో మూవీ విడుదల ఇప్పటికీ ఇరవై అయింది పంతొమ్మిది వందల తొంభై నాలుగు డిసెంబర్ నాలుగున విడుదలైంది అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణ గారి పని ఇక అయిపోయింది అనుకున్న టైంలో ఒక అభిమాని నంబర్ వన్ అనే చిత్రాన్ని తెరకెక్కించి సూపర్ హిట్ కొట్టాడు అతను ఎవరో కాదు మన తెలుగు సినిమాల దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి గారు అదే ఏడాదిలో అంటే పంతొమ్మిది వందల తొంభై మూడులో గోవింద గోవింద అనే సినిమాతో నష్టాల పాలైన నిర్మాత దత్ గారికి శుభలగ్నం అనే చిత్రం చేసి ఆయనకు భారీ లాభాలు దక్కేలా చేశారు ఎస్వి కృష్ణారెడ్డి గారు అంతేకాదు అలీ వంటి కమేడియన్ని పెట్టి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో యమలీల అనే చిత్రం చేసి బస్టర్ అందించారు ఎస్వీ కృష్ణారెడ్డి గారు అలాంటి దర్శకుడు అదే ఏడాదిలో భైరవ ద్వీపం బొబ్బిలిసింహం వంటి హిట్లు కొట్టిన బాలకృష్ణతో సినిమా చేస్తున్నాడంటే ఎన్ని అంచనాలు నెలకొంటాయి అనే విషయం నడుమ రూపొందిన చిత్రమే టాప్ హీరో ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకుడు బాలకృష్ణ గారు హీరో సౌందర్య హీరోయిన్ ఇంకేం కావాలి అభిమానులకు సినిమా బ్లాక్ బస్టర్ పక్కా అని ఫిక్స్ అయిపోయారు డిస్ట్రిబ్యూటర్లు ఎగబడి భారీ రేట్లకు హక్కులను కొనుగోలు చేశారు థియరిటికల్ బిజినెస్ అనుకున్న దానికంటే రెండింతలు ఎక్కువగానే జరిగింది నిర్మాత అచంట గోపినాథ్కు టేబుల్ ప్రాఫిట్స్ బాగా దక్కాయి విపరీతమైన అంచనాల మధ్య విడుదలైన టాప్ హీరో అంచనాలను అందుకోలేకపోయింది అంచనాలను మోయలేక నిరాశపరిచింది అభిమానులను ఇదే సంవత్సరం అంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగులోనే వచ్చిన భైరవ దీపం బొబ్బిలి సినిమా సినిమాలు బ్లాక్ బస్టర్గా నిలిస్తే ఇదే సంవత్సరం చివరిలో వచ్చిన టాప్ హీరో మాత్రం విజయం సాధించలేకపోయింది బయర్స్ చాలా వరకు నష్టపోయారు ఎస్వి కృష్ణారెడ్డి గారు స్టార్ హీరోలను హ్యాండిల్ చేయలేడు అనే విమర్శలని ఎదుర్కోవాల్సి వచ్చింది అయితే టాప్ హీరోని బుల్లితెర ప్రేక్షకులు మాత్రం అద్భుతంగా ఆదరించారు బుల్లితెర మీద మాత్రం ఈ చిత్రం బాగానే పర్ఫామ్ చేసిందనే చెప్పొచ్చు ఈ మూవీలో కామెడీ మాత్రం సూపర్గా ఉంటుంది బాలయ్య బాబు కింది నుంచి వచ్చా అనే పంచ్ డైలాగ్ అదుర్స్ బాలయ్య బాబు వే ఆఫ్ యాక్టింగ్ ఈ మూవీలో డిఫరెంట్గా ఉంటుంది మాట్లాడే యాసలో కొత్తదనం ఉంటుంది ఇక పాటల విషయానికి వస్తే అన్ని పాటలు బంపర్ హిట్సే హే ముద్దు పాప అనే పాటలో ఆమెని గారు మెరిశారు సామజ వరగమన అనే పాట కిర్రాక్ తెప్పించింది బాలయ్యబాబు అభిమానులకు ఈ పాటలో బాలయ్యబాబు బృహన్నెల వేషంలో భరతనాట్యం చేయడం అభిమానులని ఉత్తేజపరిచింది బాలయ్యబాబు ఇంట్రొడక్షన్ హెలికాప్టర్ సీన్ హైలైట్ ఆ సీన్కి బీజిఎం మార్వలస్గా వచ్చింది పీడీలు తాగండి బాబులు అనే పాట మంచి ఫన్నీగా ఉంటుంది కోట శ్రీనివాసరావు బ్రహ్మానందంల కామెడీ బాగుంటుంది కథ విషయానికి వస్తే బాలు అనే అనాథ కుర్రాడు డబ్బు కోసం ఏదైనా పనిచేసే మంచి మనసున్న వ్యక్తి అనుకోకుండా ఒక పెద్ద ఫ్యామిలీలోని పెద్దావిడకి సాయం చేసే అవకాశం ఆ వ్యక్తికి రావటం ఆ పెద్ద ఫ్యామిలీలోని సమస్యల్ని పరిష్కరించడం ఒక జలరాక్షసుడి నుండి ఆ ఫ్యామిలీని కాపాడడం సినిమా కథాంశం ఆ పెద్దింటికి పెద్ద కొడుకులాగా వెళ్ళి సమస్యల్ని తీర్చి ఆ పెద్దావిడకి నిజమైన కొడుకులాగా ప్రేమను పంచే పాత్రలో బాలయ్య సెంటిమెంట్ పండించారు జల రాక్షసుడి పాత్రలో మహేష్ ఆనంద్ విలనిజం పండించారు స్క్రీన్ ప్లే లోపాల వల్ల సినిమా విజయం అందుకోలేకపోయింది ఇక సౌందర్య విషయానికి వస్తే బాలయ్యతో వచ్చే ఆమె సన్నివేశాలు కామెడీగా ఉంటాయి భామాని చీరకట్టు అనే గ్రూప్ సాంగ్ బాలయ్య సౌందర్య అద్భుతంగా డాన్స్ వేశారు హీరోయిన్ విషయంలో ఎవరు ఊహించని ఆసక్తికర విషయం ఒకటి ఉంది అదేంటంటే సౌందర్యాన్ని హీరోయిన్గా తీసుకోకముందు ఒక అమ్మాయిని హీరోయిన్గా తీసుకోవాలని అనుకున్నారు ఆ విషయం ఏంటో తెలుసుకుందాం సూపర్ స్టార్ కృష్ణ గారి అమ్మాయి మంజుల గారు ఎవరో మనకు తెలిసిందే ఘట్టమనేని వారి అమ్మాయికి సినిమా ఆఫర్ వచ్చింది అది బాలకృష్ణ లాంటి సూపర్ హీరోతో అలాంటి పెద్ద ఆఫర్ని ఎవరు వదులుకోరు కదా ఆ విషయం మంజుల గారు కృష్ణగారితో డిస్కస్ చేశారు ఆయన కూడా అంగీకరించారు బాలకృష్ణ హీరో కావడంతో మంచి అవకాశం వదులుకోవద్దు అని చెప్పారు ఆయన మంజుల గారికి కూడా యాక్టింగ్ పట్ల మంచి ఆసక్తి ఉండేది సూపర్ స్టార్ గారి కూతురు అంటే యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ లేకుండా ఎలా ఉంటుంది అంత బాగానే ఉంది బాలయ్య బాబు కూడా అంగీకరించారు కానీ సూపర్ కృష్ణ కృష్ణగారి అభిమానులకు ఈ విషయం నచ్చలేదు మా హీరో గారి అమ్మాయి సినిమాల్లో నటించడం మాకు అంగీకారం కాదు అంటూ కృష్ణ కృష్ణగారింటికెళ్ళి వేడుకున్నారు వద్దంటే వద్దు అంటూ కృష్ణగారిని మొత్తంగా ఒప్పించారు దాంతో ఆమె ఆ సినిమాని రిజెక్ట్ చేయడంతో సౌందర్యాన్ని హీరోయిన్గా తీసుకున్నారు మంజుల గారు హీరోయిన్గా నటించి ఉంటే బాగానే ఉండేదనుకోండి అదండి విషయం ఏది ఏమైనా టాప్ హీరో చిత్రం అభిమానులకు నచ్చిన చిత్రం బాలయ్య కోసం సినిమా చూసేవారు ఇప్పుడు కూడా ఈ మూవీని ఖచ్చితంగా చూస్తారు ఎస్వి కృష్ణారెడ్డి గారు తీసిన దాదాపు అన్ని సూపర్ హిట్సే కానీ ఎందుకో ఆయన అగ్ర హీరోలను డీల్ చేయలేకపోయారు బాలయ్య బాబు టాప్ హీరో మూవీ కింగ్ నాగార్జున గారి వజ్రం మూవీ రెండూ అలరించలేకపోయాయి మళ్ళీ బాలయ్యబాబు ఎస్వీ కిషణారెడ్డి కాంబినేషన్లో మూవీ రావాలి బ్లాక్ బస్టర్ కావాలి అని మా రాయల్ అలీ ఛానల్ వారి కోరిక మరిన్ని చిత్రాల విశేషాలతో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి